హైదరాబాద్ నగరంలో వందల్లో సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థలుండగా వాటిల్లో వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీళ్ళంతా చాలీ చాలని వేతనాలతో బతుకులను నెట్టుకొస్తున్నారు. యూపీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, హర్యానా, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు నేపాల్ నుంచి కూడా బతకడానికి హైదరాబాద్కు వస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేస్తూ జీవితం వెళ్లదీస్తున్నారు. వీళ్ళంతా పనికి తగ్గ వేతనం లేకపోవడంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి సార్, ఏం చేద్దాం? ఇచ్చిన జీతంతో కాలం కొట్టుకోవాలా, ఇంటి కిరాయిలు కట్టుకోవాలా, నెలకు 6,000 కిరాయి నాది ఇల్లు, ఇంకా కాలం దప్పుతున్నాం సార్. ఇట్లా చెప్పకుండా ఏం సార్, మళ్ళీ వాళ్ళు మా మీద కనకరించి మాకేమన్నా పేమెంట్ పెంచి అస్సాం, ఒరిస్సా, యూపీ వానిగానే వెళ్ళగొడితే బాగుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి మాకు పేమెంట్ లేవు. వానిగానే పెళ్ళ పిల్లలు వదిలిపెట్టి వస్తారు, రాత్రి మొగలు డ్యూటీలు చేసుకుంటారు, మూడు డ్యూటీలు. వాళ్ళకి 10,000 ఇచ్చినా 30,000 అవుతుంది వాళ్ళకు. మాకు ఒక డ్యూటీకే మస్త్ అయిపోతుంది. అట్టప్పుడు మేము ఎట్లా బతకాలి సార్, చెప్పండి. డ్యూటీ చేయడానికి సిటీ శివారు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, సైకిళ్లపై లేదంటే కాలినడకను వస్తుంటారు సెక్యూరిటీ సిబ్బంది. రోజుకు 8 గంటల చొప్పున డ్యూటీ చేస్తే 10,000, 12 గంటలైతే 14,000 వరకు నెల వేతనం అందుతుంది. తమని రిక్రూట్ చేసుకుంటున్న సెక్యూరిటీ ఏజెన్సీలు పనికి తగిన వేతనం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడిగా వెట్టి చాకిరీ చేస్తున్న కొన్ని సంస్థలు నెల నెలా వేతనాలకి కూడా ఇబ్బంది పెడుతున్నట్టు వాపోతున్నారు సెక్యూరిటీ గార్డులు. టైంకు జీతం లేదు, ఇప్పటికీ టైంకి లేదు. 15, 16, 17 అది గొడవ చేస్తే మేము మీటింగ్తో మాట్లాడుకుంటే అందరు గట్టగాడితే మేము డ్యూటీ ఇవ్వాలి, స్ట్రైక్ చేస్తున్నాం సార్. మా ఎస్పోకు చెప్తే సరే, మా ఎస్పో ఫోన్ చేసి కనుక్కొని ఆయన మాట మేము ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు జీతం లేదు. సెక్యూరిటీ సిబ్బంది బాధలు చెప్పుకోవడానికి సంఘాలు, యూనియన్లు ఏవీ ఉండవు. దాంతో కొన్ని ఏజెన్సీలు వీళ్లతో వెట్టి చాకరీ చేయిస్తున్నాయి. గట్టిగా మాట్లాడితే ఉద్యోగం నుంచి తీసేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బ్యాచిలర్స్ తక్కువ వేతనానికి పనిచేస్తున్నారు. దాంతో ఆ వేతనాలతో కుటుంబాన్ని పోషించడం తమకి భారమవుతోందని అంటున్నారు కొందరు. అనారోగ్యం బారిన పడినా సెక్యూరిటీ ఏజెన్సీలు పట్టించుకోవట్లేదు. కొన్ని ఏజెన్సీలు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తుంటే మరికొన్నింటిలో అలాంటివేమీ ఉండట్లేదు. ఒక్కరోజు డ్యూటీకి రాకున్నా వేతనం కట్ చేస్తారని వాపోతున్నారు సిబ్బంది. వచ్చిన వర్క్ చేయవలసింది అయితే 8 అవర్స్ కంపల్సరీ చేయాలి. మొత్తం స్టాండింగ్ డ్యూటీ ఉంటుందండి. కూకొనికే కూడా ఇది అవకాశం మాకు ఉండదు. మొత్తం వచ్చి నుంచి పోయేదాకా స్టాండింగ్లోనే ఉండాలి. అంత పబ్లిక్ని కంట్రోల్ అని అదని ఇదని మేము చేసుకుంటూ ఉండాలి. మాకు వచ్చే సాలరీ మేము 26 డేస్ చేస్తే 9,300 ఇస్తారు. అంతకు మించి వలన రాకున్న పక్షంలో ఏదైనా మాకు ఇక మాకు సరిపోదు కాబట్టి మేము ఏదో మాకు బతకాలి కాబట్టి మాకు తప్పనిసరిలా ఏదైనా ఓటీ చేసుకుంటే దానికి 383 రూపాయలు కట్టిస్తారండి. ఇక మాకంటూ ఒక స్పెషలిస్ట్ అంటూ ఏం లేదు. మాకు ఇక్కడ కాలు నొచ్చినా ఏదొచ్చినా మేము ఇక్కడ హాస్పిటల్ వేస్తున్నాం. కనీసం మాకు వచ్చేవాడు అన్న కొట్టినా కానీ కూడా మమ్మల్ని ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ మాకు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది కూడా ఇక్కడ మాకు జరగదు. మాకు ఏదున్నా మేము ఈఎస్ఐకే పోవాలి. మేము ఇక్కడ పని చేసుకుంటే కూడా మాకు ఈఎస్ఐకే పోవాలి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల కొనుగోలుకు తమకు వచ్చే అరకుర జీతం సరిపోవట్లేదని అంటున్నారు. ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, స్కూల్ ఫీజులకు తోడు కుటుంబాన్ని పోషించాలంటే అప్పులు చేయాల్సి వస్తోందంటున్నారు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది. ఇంటికి రా కట్టుకోవాలంటే ఇంటి వాళ్ళు ఎల్లగొడుతున్నారు. అప్పు కిరాణా షాప్ కూడా ఇది ఇవ్వండి, అప్పు ఇవ్వండి. బియ్యం లేవు, అవి లేవు అన్నా కూడా ఎవరు ఇస్తలేరు. పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడం కూడా ఇబ్బంది అవుతుంది. ఆయన ఆరోగ్యం చూసి ఇప్పుడు అంత మంచిగా ఉన్నా కూడా తింటేనే ఆయన ఇంటికి చుట్టుపక్కల వచ్చినా లేకుంటే అందరికీ ఏ గింత ఆరోగ్యం చెడిపోయినా కూడా మేము మా బతుకు ఆయన ఆగమవుతుంది. ఇంకా 10,000 అప్పే అవుతుంది తప్ప బచ్చాసేది పెరిగాయి, కూరగాయలు పెరిగాయి, అన్నీ పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి, కానీ జీతం మాత్రం పెరుగుతలేదు. ఎండ, వాన, చలి చూసుకోకుండా కుటుంబ పోషణ కోసం రాత్రింబవళ్ళు పనిచేస్తూ గోసపడుతున్నారు సెక్యూరిటీ గార్డ్స్. తమ ఇబ్బందులపై రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టి పనికి తగిన వేతనం ఇప్పించాలని కోరుతున్నారు.